Hi friends, welcome to my YouTube channel heyakhilvlogs and welcome back to my another vlog. So guys, we are going to Darapalli Water. We are going to go 40 km around the pit. But it is 1 week since the Varshal is about to come. Varshal is waterfall. It is fully gone. Then Thelisin is also very well. And last year, I went to the Chodho. Our village is very nice. And main man cinematic style. It is living. Try just the main mobile. It is storage. It is update. Yes, some time. It is So, సంబంధించిన లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను నేను ఆ మ్యాప్స్ లొకేషన్ అండ్ మెయిన్ గా కాకినాడ నుంచి కతిపూడి ఎక్కువగా వెళ్తూ ఉంటారు సో మేము వెళ్ళే రూట్ రాపత్తి మీద నుంచి వెళ్తున్నాం సో ఇది రాపత్తి నుంచి ధర్మవరం మీదకి వెళ్తది So, route is very bound to the highway. The route is very bound to the highway. The route is very bound to the highway. The bus is very bound to the highway. Waterfalls are very bound to the highway. The bikes are very bound to the highway. So, ఈ వాటర్ఫాల్స్ కి మీరు ఎక్కడ రూట్స్ అయితే డైవర్షన్ తీసుకోవడం లేదు స్ట్రైట్ కి వెళ్ళిపోవచ్చు ఈ మట్ రోడ్ కూడా వచ్చినా మీకు స్ట్రైట్ కి వెళ్ళిపోవచ్చు అన్నమాట సో పెద్దపాలెం ఊర్తో మనకి ఆర్టీసీ బస్సెస్ అయితే లాస్ట్ ఇక్కడ సో ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ ఆగితే మీకు ఇక్కడ బోర్డు కూడా ఉంటది 7 కిలోమీటర్స్ దారపల్లి అని రోడ్ అయితే మొత్తం ఒకేలా ఉంది బాగుంటది బాగోదని ఏం కాదు గాని అక్కడక్కడ బాగుంది అక్కడక్కడ ఇలా ఉంది అన్నమాట ప్యాచెస్ వాటర్ఫాల్స్ దగ్గరికి వచ్చేసరికి అయితే రోడ్ అయితే అసలు బాగోదు మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది ఇంకా సో మనం వెళ్ళే ట్రిప్లో ఎటువంటి తీట పనులు చేయకపోతే ఆ ట్రిప్ అనేది చాలా సంతోషంగా జరుగుతుంది సో ఇలాంటి తీట పనులు చేసినప్పుడే ఇలాంటి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఒకసారి మీరు చూడండి కావాలంటే It was at this moment that he knew he fucked up సో ఇప్పుడు ఇక్కడ ఊర్లో అయితే వాటర్ బాటిల్ షాంపూస్ కొన్నాకే తాగాం చిన్న ఏదో పని జరిగింది కదా అది క్లీన్ చేసుకోవడానికి అన్నమాట అందుకే చూసి నడపాలని అందుకే అంటారనమాట సో జాగ్రత్తగా ఉండండి మాకేదో పెద్ద ఏం అవ్వలేదు కానీ ఫుల్ ఆఫ్ రోడ్ అన్నమాట మొత్తం రాళ్ళే ఉన్నాయి చూసుకుండండి జాగ్రత్తగా రాళ్ళు అనేవి పై పైకి ఉన్నాయన్నమాట అవి రూట్ అయితే అసలు బాగాలేదు మొత్తం రోడ్ అయితే అసలు లేదని సార్ అంటే ఊళ్ళో అయితే బాగుంటుందని అన్నాను ఇదేనమాట ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మీకు ఇలా వస్తారు దారి తెలిసిపోతుంది మీకు అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ అంతా తెలిసిపోతుంది మీకు సో పార్కింగ్ ఇక్కడ బైక్స్ అయితే కొద్దిగా లోన్కి వెళ్తున్నాయి ఎక్కువ మంది ఉంటే కనుక బైక్స్ కూడా ఆపేస్తారు
ఎంట్రన్స్ అయితే ఇది. మెయిన్గా ప్లాస్టిక్ అయితే పట్టుకెళ్ళకండి, ప్లాస్టిక్ అయితే మీ మీ బాధ్యతగా మీరు తీసుకురావాలి. ఎటువంటి ప్లాస్టిక్ అయితే తీసుకురావడానికి అలవ లేదు. వాళ్ళు ముందే అడుగుతున్నారు మనల్ని, ప్లాస్టిక్ ఉందా లేదా ఏంటి, ఏం పట్టుకెళ్తున్నారు అని. అంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళే. సో ఇక్కడ ట్రైబల్స్ ఏంటంటే వాళ్ళే క్లీన్ చేసుకుని వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా ఉంది ఇది. సో అందుకే చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు, చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా. సో మీరు వస్తే ఎటువంటి ప్లాస్టిక్స్ అయితే క్యారీ చేయకండి. ఒకవేళ తీసుకెళ్ళినా మళ్ళీ వెనక్కి తీసుకొస్తే ఇక్కడ మీకు ఎండింగ్లో డస్ట్బిన్ అయితే ఉంది, అక్కడ మీరు ప్లేసెస్. మీరు ఒక నలుగురు ఫ్రెండ్స్తో వస్తే కనుక ఎంజాయ్ చేయడానికి బెస్ట్ స్పాట్ అనమాట ఇది. ఇంకా పాము ఆధీనంలోకి వెళ్ళండి, పుట్టలు ఇవి చెదపురుగులు పెట్టిన పుట్టలు అనమాట. ఇప్పుడైతే కొండ ఎక్కాలి మనం, మెట్లు ఉంటాయి మన ప్రెజెంట్, కొండలు అయితే ఎక్కాలి. ఇక్కడ నుంచి కనిపిస్తుంటుంది ఒక రేంజ్లో ఒక వాటర్. సో ఇక్కడ నుంచి పైన అయితే వ్యూ ఇంకా బాగుంటుంది అన్నారు. సో పైకి అయితే వెళ్తున్నాం. హోల్ నుంచి వచ్చిన వాటర్ ఇలా పెద్ద వాటర్ ఫాల్ కింద కనబడుతుంది మనకి. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. సో వర్తబుల్ విజిట్ అయితే చెప్తాను. మెయిన్ ఈ రైనీ సీజన్లో అయితే పర్వాలేదు, అంటే డీసెంట్గా సింపుల్గా ఉంది. అండ్ ఇక్కడ లోకల్ ట్రైబ్స్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పాలి. సో బెటర్ మీరు ప్లాస్టిక్ అవి అవాయిడ్ చేయండి, తీసుకొస్తే కూడా తీసుకెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడ లిటర్ అయితే చేయకండి, చేపాపం వాళ్ళే శుభ్రం చేస్తున్నారు. మీరు ఎటువంటి ఆల్కహాల్ కానీ కూడా తీసుకురాకుండా మీరే జాగ్రత్తగా బాధ్యతగా ఉంటే మంచిది. మంచి కంటెంట్ మీకు ఇంకా రావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేసి ఈ వీడియో అయితే సజెస్ట్ చేయండి. సో దట్ మీకు అంటే నా వీడియో అనేది యూట్యూబ్ ఎక్కువ రికమెండ్ చేస్తుంది. సో దానివల్ల నాకు కొద్దిగా బూస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో దాని మీద నుంచి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను.